అదేదో ఇప్పుడు ఒక పవర్ఫుల్ ఎక్సర్సైజ్తో మనం ప్రాక్టీస్ చేస్తాము. ఆ పవర్ఫుల్ ఎక్సర్సైజ్ ఏమిటంటే, అంటే చాలా పవర్ఫుల్ ఎక్సర్సైజ్, ఎక్సర్సైజ్ చూడండి. నా పట్ల తిరస్కార భావాన్ని బయటకు పంపేస్తున్నాను. తిరస్కార భావము లేదా ద్వేషభావం లేదా హీనమైన భావాన్ని బయటికి పంపేస్తున్నాను. ఐ లెట్ గో ఆఫ్ డిసప్రూవింగ్ మై సెల్ఫ్ అని, ఐ లెట్ గో ఆఫ్ డిసప్రూవింగ్ మై సెల్ఫ్. సెకండ్ స్టెప్, ఐ గివ్ మై సెల్ఫ్ లవ్ అండ్ అప్రూవల్. ప్రేమను ఆమోదాన్ని నాకు నేను ఇచ్చుకుంటున్నాను. థర్డ్ స్టెప్, విజువలైజ్ అండ్ ఫీల్ యాజ్ దో ద గోల్ ఈజ్ డన్, ద గోల్ ఈజ్ అచీవ్డ్. అంటే లక్ష్యము నెరవేరినట్లు భావన ప్లస్ ఫీలింగ్స్ ద్వారా సాధన చేయటం. ఈ త్రీ స్టెప్స్ నా పట్ల తిరస్కార భావం లేదా ద్వేషభావం లేదా తక్కువ అల్పమైన భావం బయటకు పంపేస్తున్నాను. ఐ లెట్ గో ఆఫ్ డిసప్రూవింగ్ మై సెల్ఫ్, ఐ గివ్ మై సెల్ఫ్ లవ్ అండ్ అప్రూవల్. ప్రేమను ఆమోదాన్ని నాకు నేను ఇచ్చుకుంటున్నాను. నన్ను నేను అనంతంగా ప్రేమించుకుంటున్నాను. విజువలైజ్ అండ్ ఫీల్ యాజ్ దో ద గోల్ ఈజ్ అచీవ్డ్, లక్ష్యం నెరవేరినట్లు. అంటే సిఏ స్టూడెంట్ అయితే సిఏ పాస్ అయిపోయి ప్రాక్టీస్ చేస్తున్నట్లు, మనీ గోల్ అయితే మనం ఎంత వాంఛించినామో అది ఆల్రెడీ సక్సెస్ అయ్యి దాన్ని అనుభవిస్తున్నట్లు, లేదా పర్సనల్ గోల్ రాజకీయంగా ఆ స్థానంలో ఉన్నట్లు. ది ఫైనల్ రిజల్ట్ ఎలా జరుగుతుందో మీకెందుకు? ఇప్పుడు రోషే ఏం చేశాడు, స్పీకర్గా ఉండేటప్పుడు రోజు నైట్ నేను అనుకోవటం, నిద్రపోయే ముందర అట్టుబుర్లి ఇటుబుర్లి, నేను సీఎం అయితే బాగుండు, నేను సీఎం అయితే బాగుండు. విజువలైజ్ చేసుకున్నాడు, నేను సీఎం అయితే ఇట్లా చేస్తా అట్లా చేస్తా, నేను ఒక సంవత్సరం ఉన్నా నాకు అవకాశం రాకపోదా, నేను చీఫ్ మినిస్టర్ అయితే ఇట్లా చేసి ఉంటా అట్లా చేసి ఉంటానని రోజు అటుపోయే నిద్రపోయే ముందర అటు పొరలటం ఇట్లా పొరలటం విజువలైజ్ చేయటం. అదేమైంది, ఏదో రూపంలో అతను సీఎం అయిపోయాడు. మంది బలం లేదు, మార బలం లేదు, డబ్బు లేదు, సీఎం అయ్యాడు. అవునా కాదా? క్లాప్స్. అంటే నేచరు ఏదో రూపంలో అతను సీఎం చేసేసింది.
అతను అడగకుండానే అసెంబ్లీ స్పీకరో లేదంటే ఆర్థిక శాఖ మంత్రి ఉండేటప్పుడు కొన్ని ఏళ్ళు తరబడి తనకు తెలుసో తెలియక విజువలైజేషన్ ప్లస్ ఫీలింగ్స్ ద్వారా ఎక్స్ప్రెస్ చేసేసాడు. నేను సీఎం అంటే ఇట్లు చేస్తా, అట్లు చేస్తా, ఇట్లు చేస్తా, నన్ను ఈ విధంగా ప్రజలు రిసీవ్ చేసుకుంటారు, ఆ విధంగా ఉంటాను, సమాజంలో ఇట్లుంటాను, అట్లుంటాను, ఇట్లుంటాను, అట్లుంటాను, రకరకాలు విజువలైజ్ చేయడం వల్ల ఫైనల్ అవుట్పుట్ వచ్చేసింది. అంటే ఏ ఏ పరిస్థితులు అనుకూలించాయో, ఏ ఏ మనుషులు అట్రాక్ట్ అయ్యారో అన్నీ యూనివర్స్ చూసుకుంది అతను సీఎం అయిపోయారు. అట్లా యూనివర్స్ చూసుకుంటుంది అవుట్పుట్. ఇప్పుడు మీరేం చేస్తారంటే ఇది చాలా మంచి ఎక్సర్సైజ్. ఫస్ట్ స్టెప్ ఏమో నా పట్ల తిరస్కార భావాన్ని, అంటే ఐ లెట్ గో ఆఫ్ డిసప్రూవింగ్ మై సెల్ఫ్. దాన్ని ఎలా చేస్తామంటే స్టమక్ పైన కానీ చెస్ట్ పైన కానీ చేయి పెట్టుకొని, ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ ఉంది చూశారు కదా, ఆ లిడ్ తీస్తే ఏమవుతుంది తల్లి, వెళ్ళిపోతుంది కదా. ఆ లిడ్ తీసేస్తాం. ఇది చెస్ట్ పైన ఒక ఊహాశక్తితో ఒక డోర్ తీసేసినట్లు, డోర్ తీసేస్తే ప్రెషర్ కుక్కర్లోని గ్యాస్ వెళ్ళిపోయినట్లు, స్టీమ్ నీటి ఆవిరి వెళ్ళిపోయినట్లు ఆ లిడ్ తీసేసి ఈ చెస్ట్ ఆర్ స్టమక్ పైన డోర్ ఓపెన్ చేసేస్తే అది వెళ్ళిపోతుంది. అంటే దాన్ని ఏమన్నా తొయ్యాలా స్టీమ్ని, అదే వెళ్ళిపోతుంది. లేదా ఫ్యాక్టరీ చిమ్నీ గొట్టంలో ఆ పొగ దానంతటా అదే వెళ్ళిపోతుంది. లేదా ఇక్కడ రూమ్లో ఉండే బ్యాడ్ స్మెల్ అంతా వెళ్ళిపోవాలంటే కిటికీలు తీసేస్తే అదే వెళ్ళిపోతుంది. ఈ డోరు కిటికీలు తీస్తే అట్లా ఒక ఇమాజినరీ డోర్ విజువలైజ్ చేసుకొని దాని ద్వారా వెళ్ళిపోతున్నట్లు విజువలైజ్ చేసుకోవటం. ఏది నా పట్ల తిరస్కార భావము, నేను పనికి మాలిన వాడిని ఏదైనా కావచ్చు, నేను మూర్ఖుణ్ణి, నేను తెలివిలేని వాడిని, నేను తెలివిలేని దాన్ని, నేను ఒక మన ఫ్రెండ్ ఒక ఆయన కౌన్సిలింగ్ ఇస్తే అందరూ నన్ను వేస్ట్ గాడు వేస్ట్ గాడు అంటే, ఏం లేదు నువ్వు చాలా గొప్ప గాడు అయ్యా, నువ్వు ఆత్మ, నువ్వెందుకు వేస్ట్ గాడు అవుతావు, నువ్వు ఆత్మ కదా అవుట్, నువ్వేం ఫీల్ అవ్వద్దు, ఈ చెత్తనంతా నేను బయటకు పంపేస్తున్నాను. ఏ రూపంలో, ప్రెషర్ కుక్కర్లోని స్టీమ్ రూపంలో లేదా ఫ్యాక్టరీ చిమ్నీ గొట్టంలోని నల్లటి పొగ రూపంలో బయటకు పంపేస్తున్నాను. సెకండ్ స్టెప్, నన్ను నేను అపారంగా అమితంగా ప్రేమించుకుంటున్నాను, నేను ఆత్మశక్తి కనుక నన్ను నేను అపారంగా ప్రేమించుకుంటున్నాను. ఇదో ఒక 20 times చెప్పుకుంటాం. నెక్స్ట్ స్టెప్ ఇదో 20 times చెప్పుకుంటాం. ఇదొక విజువలైజ్ అండ్ ఫీల్, ఊహించుకుంటూ ఫీల్ అవుతూ ఆ లక్ష్యం నెరవేరినట్లయితే ఒక చీఫ్ మినిస్టర్ ఏం పెట్టుకోండి, టార్గెట్ ఏం పోయింది, కొంపలు అంతకు పోతాయా పెట్టుకోండి. ఆ చీఫ్ మినిస్టర్ అయినట్లు రోషయ్య పెట్టుకున్నాడు అవ్వలేదా, లేదా వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్యాక్షనిస్ట్ అన్నాడు కానీ ఇన్నర్ వర్క్ చేయలేదా అవ్వలేదా, జగన్ని ఏమేమో అన్నారు చీఫ్ మినిస్టర్ అవ్వలేదా, నరేంద్ర మోడీ ఏమేమో అన్నారు, నరేంద్ర మోడీని ఒక మూర్ఖుడు చాయ్ వాళ్ళ అతను దేశ ప్రధాని అయితే ఇంకేమన్నా ఉందా, ఒక మేధావి అన్నాడంట నేను దేశమే వదిలి వెళ్ళిపోతాను, నరేంద్ర మోడీ ఏమన్నాడు నువ్వు పోతే పో, నేను ఇన్నర్ వర్క్ చేసుకున్నా ప్రైమ్ మినిస్టర్ అయ్యా, ఇప్పుడు అమర్త్య సేన్ అన్నాడు అతను ప్రైమ్ మినిస్టర్ ఏమిటంటే బాబు ఈ దేశానికి పట్టిన దౌర్భాగ్యము చాయ్ వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ ఏమిటి. మళ్ళీ కాంగ్రెస్ ఎలైట్ పీపుల్ అన్నారు అంటే ఒక చాయ్ వాళ్ళ అతనికి ఏం తెలుసని ప్రైమ్ మినిస్టర్ వాళ్ళు అన్నారు. ఒక రచయిత అన్నాడు అతను ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అయితే నేను దేశమే వదిలి వెళ్ళిపోతానన్నాడు. పీపుల్ వాళ్ళు అనుకుంటే మనకేమి, నా ఇన్నర్ వర్క్ సబ్కాన్షియస్ మైండ్ వర్క్ లోపల కృష్ణా కాన్షియస్నెస్లో నా వర్క్ చేశాను, పోయో పోండ్రా బాబు నేను ఐఎమ్ ది ప్రైమ్ మినిస్టర్ కదా, హ్యాపీగా ఆయన పైన ఆయన చేసుకున్నారు కాబట్టి ఆ ఇన్నర్ వర్క్ మనం చేస్తాం. ఇప్పుడు ఆల్ ఆఫ్ యూ క్లోజ్ యువర్ ఐస్. ఇది చాలా మంచి ఎక్సర్సైజ్. ఫస్ట్ స్టెప్ ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు, తెలుగు అయితే తెలుగు. ఐ లెట్ గో ఆఫ్ డిసప్రూవింగ్ మై సెల్ఫ్ 20 times.
ఐ లెట్ గో ఆఫ్ డిసప్రింగ్ మై సెల్ఫ్, నా పట్ల తిరస్కార భావాన్ని బయటకు పంపేస్తున్నాను, నా పట్ల తిరస్కార భావాన్ని బయటకు పంపేస్తున్నాను, నా పట్ల తిరస్కార భావాన్ని ద్వేషభావాన్ని బయటకు పంపేస్తున్నాను. ఐ లెట్ గో ఆఫ్ డిసప్రింగ్ మై సెల్ఫ్, ఐ లెట్ గో ఆఫ్ డిసప్రింగ్ మై సెల్ఫ్, నా పట్ల తిరస్కార భావాన్ని ద్వేషభావాన్ని బయటకు పంపేస్తున్నాను, నా పట్ల తిరస్కార భావాన్ని ద్వేషభావాన్ని బయటకు పంపేస్తున్నాను. ఐ లెట్ గో ఆఫ్ డిసప్రూవింగ్ మై సెల్ఫ్, ఐ లెట్ గో ఆఫ్ డిసప్రూవింగ్ మై సెల్ఫ్, నా పట్ల ద్వేషభావాన్ని తిరస్కార భావాన్ని బయటకు పంపేస్తున్నాను. ఈ భావము కేవలం నా సొంత అభిప్రాయం మాత్రమే, విశ్వ సత్యం అయితే కాదు. ఐ లెట్ గో ఆఫ్ డిసప్రూవింగ్ మై సెల్ఫ్, నా పట్ల తిరస్కార ద్వేషభావాలను బయట పంపేస్తున్నాను. ఐ లెట్ గో ఆఫ్ డిసప్రూవింగ్ మై సెల్ఫ్, నా పట్ల తిరస్కార ద్వేషభావాలను బయట పంపేస్తున్నాను. ఒక రూపంలో ప్రెజర్ కుక్కర్లోని స్టీమ్ రూపంలో వెళ్ళిపోతున్నట్లు విజువలైజ్ అండ్ ఫీల్. చెస్ట్ పైన కానీ స్టమక్ పైన కానీ చేయి పెట్టుకోవాలి. ఒక డోర్ తెరిచి ఆ నల్లటి పొగ చెత్తనంతా పొగ రూపంలో బయటకు పంపేస్తున్నాను. ఈ తిరస్కార ద్వేషభావాన్ని పొగ రూపంలో లేదా ప్రెజర్ కుక్కర్లోని స్టీమ్ ఆవిరి రూపంలో బయటకు నెట్టేస్తున్నాను. ఐ లెట్ గో ఆఫ్ డిసప్రూవింగ్ మై సెల్ఫ్, నా పట్ల తిరస్కార భావాన్ని చెత్తను ఈ చెత్త నెగిటివిటీని అంతా బయటికి నెట్టేస్తున్నాను. ప్రేమపూర్వకంగా ఏ ప్రయాస లేకుండా బయటికి వెళ్ళిపోతుంది. ఐ లెట్ గో ఆఫ్ డిసప్రూవింగ్ మై సెల్ఫ్, తిరస్కార భావాన్ని చెత్తని బయటికి నెట్టేస్తున్నాను. ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్, ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్, ఏదైనా సాధ్యమే. నన్ను నేను అనంతంగా ప్రేమించుకుంటున్నాను, నన్ను నేను అనంతంగా ప్రేమించుకుంటున్నాను, అపరిమితంగా ప్రేమించుకుంటున్నాను, ఏదైనా సాధ్యమే. నన్ను నేను ప్రేమించుకుంటున్నాను, నా పట్ల అపారమైన ప్రేమ ఉంది, నన్ను నేను ప్రేమించుకుంటున్నాను. ఈ సమస్త విశ్వంలో ప్రేమ మహాశక్తివంతమైనది, త్రిశూలం వంటి శక్తివంతమైనది. ఐ లవ్ మై సెల్ఫ్, ఐ లవ్ మై సెల్ఫ్, ఐ లవ్ మై సెల్ఫ్, ఐ లవ్ మై సెల్ఫ్, ఐ గివ్ మై సెల్ఫ్ లవ్ అండ్ అప్రూవల్, ఐ గివ్ మై సెల్ఫ్ లవ్ అండ్ అప్రూవల్. నేను గొప్పవాణ్ణి అని నన్ను నేను ఆమోదింపజేసుకుంటున్నాను. నా ఆత్మ గొప్పది, నాలోని పరమాత్మ గొప్పది, నాలోని దైవత్వం గొప్పది, నాలోని సబ్కాన్షియస్ మైండ్ గొప్పది, మహిమాన్వితమైనది, మహోన్నతమైంది, అనంతతత్వం కలది. ఐ లవ్ మై సెల్ఫ్, ఐ లవ్ మై సెల్ఫ్, ఐ లవ్ మై సెల్ఫ్, ఐ లవ్ మై సెల్ఫ్, నన్ను నేను ప్రేమించుకుంటున్నాను. నెక్స్ట్ స్టెప్, విజువలైజ్ అండ్ ఫీల్ యాజ్ దో ద గోల్ ఈజ్ అచీవ్డ్. ఆ లక్ష్యము నెరవేరిన విధంగా ది ఎండ్ రిజల్ట్, తుది ఫలితాన్ని మాత్రమే రంగు, రుచి, వాసన, శబ్దం, స్పర్శతో, ఆనందంతో మీ ప్రవర్తన ఎలా ఉంటుందో, ఏ విధంగా ఈ సమాజం పట్ల, కుటుంబ సభ్యుల పట్ల, స్నేహితుల పట్ల, ఈ ప్రపంచం పట్ల మీ బిహేవియర్ ఎలా ఉంటుందో మొత్తం విజువలైజ్ అండ్ ఫీల్. యు ఫీల్ ఇట్. ఒక 5 మినిట్స్ చక్కగా ఫీల్ అవ్వాలి. ఇట్ ఎ బ్యూటిఫుల్ మ్యాజిక్ ఫీల్. నా పట్ల తిరస్కార భావాన్ని, ద్వేషభావాన్ని బయటకు పంపేస్తున్నాను, నా పట్ల తిరస్కార భావాన్ని, ద్వేషభావాన్ని బయటకు పంపేస్తున్నాను. నా పట్ల తిరస్కార భావాన్ని, ద్వేషభావాన్ని బయటకు పంపేస్తున్నాను. ఐ లెట్ గో ఆఫ్ డిసప్రూవింగ్ మై సెల్ఫ్, ఐ లెట్ గో ఆఫ్ డిసప్రూవింగ్ మై సెల్ఫ్, నా పట్ల ద్వేషభావాన్ని, తిరస్కార భావాన్ని బయటకు పంపేస్తున్నాను. ఈ భావము కేవలం నా సొంత అభిప్రాయం మాత్రమే, విశ్వ సత్యం అయితే కాదు. ఐ లెట్ గో ఆఫ్ డిసప్రూవింగ్ మై సెల్ఫ్, నా పట్ల తిరస్కార ద్వేషభావాలను బయటకు పంపేస్తున్నాను. ఐ లెట్ గో ఆఫ్ డిసప్రూవింగ్ మై సెల్ఫ్, నా పట్ల తిరస్కార ద్వేషభావాలను బయటకు పంపేస్తున్నాను.
ఒక రూపంలో ప్రెజర్ కుక్కర్లో స్టీమ్ రూపంలో వెళ్ళిపోతున్నట్లు విజువలైజ్ అండ్ ఫీల్. చెస్ట్ పైన కానీ స్టమక్ పైన కానీ చేయి పెట్టుకోవాలి. ఒక డోర్ తెరిచి ఆ నల్లటి పొగ చెత్తనంతా పొగ రూపంలో బయట పంపేస్తున్నాను. ఈ తిరస్కార ద్వేషభావాన్ని పొగ రూపంలో లేదా ప్రెజర్ కుక్కర్లోని స్టీమ్ ఆవిరి రూపంలో బయటకు నెట్టేస్తున్నాను. ఐ లెట్ గో ఆఫ్ డిసప్రూవింగ్ మై సెల్ఫ్. నా పట్ల తిరస్కార భావాన్ని చెత్తను ఈ చెత్త నెగిటివిటీని అంతా బయటికి నెట్టేస్తున్నాను. ప్రేమపూర్వకంగా ఏ ప్రయాస లేకుండా బయటికి వెళ్ళిపోతుంది. ఐ లెట్ గో ఆఫ్ డిసప్రూవింగ్ మై సెల్ఫ్. తిరస్కార భావాన్ని చెత్తని బయటికి నెట్టేస్తున్నాను. మొత్తము బయటికి వెళ్ళిపోతుంది. నా పట్ల తిరస్కార భావాన్ని చెత్తను బయటికి పంపేస్తున్నాను. తిరస్కార భావాన్ని నా పట్ల ఉన్న నెగిటివ్ అభిప్రాయాలను బయటికి నెట్టేస్తున్నాను. బయటకు నెట్టేస్తున్నాను. మొత్తం బయటికి వెళ్ళిపోతుంది. బయటకు నెట్టేస్తున్నాను. మొత్తము పొగ రూపంలో లేదా ప్రెజర్ కుక్కర్లోని స్టీమ్ రూపంలో ఆవిరి రూపంలో బయటకు వెళ్ళిపోతుంది అనే భావన చెందండి. ఇప్పుడు నన్ను నేను అమితంగా అపారంగా ప్రేమించుకుంటున్నాను. ఆత్మకు అనంతమైన శక్తి ఉంది. నన్ను నేను అపారంగా అమితంగా ప్రేమించుకుంటున్నాను. ఐ గివ్ మై సెల్ఫ్ లవ్ అండ్ అప్రూవల్. ఆత్మకు అనంతమైన శక్తి ఉంది. అపారమైన శక్తి ఉంది. ఏదైనా సాధ్యమే. ఐ గివ్ లవ్ అండ్ అప్రూవల్ టు మైసెల్ఫ్. ఐ గివ్ మైసెల్ఫ్ లవ్ అండ్ అప్రూవల్. ఆత్మకు అనంతమైన అపారమైన శక్తి నాకు ఉంది. ఏదైనా సాధ్యమే. ఎలా ఉందండి? అంటే ఈ ఎక్సర్సైజ్ ఏమో ఎంతో మేడం కంకితం. సబ్కాన్షియస్ మైండ్కి అప్పు చెప్పాం. ఈ స్టెప్ ద్వారా మన పని సబ్కాన్షియస్ మైండ్కి అప్పు చెప్పాము. హిమాలయాస్లో మేము భాగేశ్వర టెంపుల్ నుంచి వస్తూ 108 నమ్కిన్ బాబా ఆశ్రమంలో హిమ బిందు మేడం ఈ పాట పాడితే నాకు అట్లే సబ్కాన్షియస్ మైండ్ కదిలిపోయింది. లేవు మేడం, చాలా గ్రేట్. ఆ పాట చాలా అద్భుతం. అంటే మ్యూజిక్ ఈజ్ ద యూనివర్సల్ లాంగ్వేజ్. అంటే విశ్వం యొక్క భాష. మ్యూజిక్ లేకుండా కూడా మనం ఎక్సర్సైజ్ చేయొచ్చు. ఇవన్నీ మీకు డైరెక్ట్ టైంలో కొంతమంది డౌన్లోడ్ చేసిస్తారు, మళ్ళీ వరుసగా షేర్ ఇట్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇది చాలా పవర్ఫుల్ ఎక్సర్సైజ్. ఫస్ట్ స్టెప్, ఐ లెట్ గో ఆఫ్ డిసప్రూవింగ్ మై సెల్ఫ్. లోపల ఉన్న చెత్తనంతా బయటకు తోసేస్తున్నాం. ఇప్పుడు గాలి కనిపించలేదు కంటికి, తలుపు తీస్తే లోపల ఉన్న చెడు వాసన అంతా బయటకు వెళ్ళిపోతుంది. అట్లాగే ఈ ఫీలింగ్స్, ఈ చెత్త లోపల ఉండే కొద్దీ ఏమవుతుంది, మనల్ని హింస పెడుతుంది. అవునా కాదా? ఎందుకంటే అది నెగిటివ్ ఎనర్జీ. మన లోపల చెత్తంతో ఉంది, అట్లే పెట్టుకుంటే సఫరింగ్, కష్టాలు పాలైపోతాం. దాన్ని బయటకు పోసేస్తున్నాం. ఎలా? ప్రేమపూర్వకంగా బయటకు పంపిస్తున్నాం. అంటే లవ్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ ఎనర్జీ ఇన్ ద యూనివర్స్. ప్రేమతో ఈ ప్రపంచాన్ని జయించేయచ్చు. జీసస్ అంతా అదే చెప్పేది, లవ్ ప్రేమతో జయించేయమంటాడు. అంటే ప్రేమతో ఐ లవ్ మై సెల్ఫ్
అంటే ఇక్కడ ఇందాక ఎందరో మహానుభావులు అందరికీ వందనములు అయితే నేను మహానుభావుని నాకే వందనము నేనే మహానుభావుని అంటే మీకు మీకు మహానుభావుడు ఏం సార్ నేను ఆత్మని నేను పరమాత్మని నేను మహానుభావులే నాకే వందనము అందరూ నేను ఆత్మగా చూస్తున్నాను అందరూ మహానుభావులే మీరందరూ ఆత్మలే ఏదైనా సాధ్యమే నెక్స్ట్ స్టెప్ ఏమిటి విజువలైజ్ అండ్ ఫీల్ ఇట్ ఈస్ ఆల్రెడీ డన్ ఇక్కడ త్రిశూలంలో పడేస్తున్నాం అక్కడ వర్క్ అయిపోయింది ఈ త్రీ స్టెప్స్ చాలా పవర్ఫుల్ ఎక్సర్సైజెస్ త్రిశూలం థర్డ్ స్టెప్ చాలా బాగుంటుంది ఎక్సర్సైజ్ అంటే సింపులే వెరీ సింపుల్ దాన్ని అబ్రహాం హిక్స్ చెప్తాడు ఆ బుక్స్ అంతా దాంట్లో ఏమని చెప్తాడు ఇట్ ఈజ్ సో ఈజీ అంటాడు చిటికేసినంత ఈజీ కష్టం ఆ విజువలైజ్ చేయటము ఇట్ ఈజ్ సో ఈజీ అందరూ చెప్పండి ఇట్ ఈజ్ సో అంటే నేను మహానుభావులు ఎందరో మహానుభావులు అందరికీ వందనములు నేను మహానుభావులు నేను నాకే వందనములు నా ఆత్మకు అనంతమైన శక్తి ఉంది నేను ఏదైనా సాధించగలను నా ఆత్మలో అంటే మమ సంకల్పం శివ సంకల్పం నా సంకల్పం శివుడి సంకల్పమే నెరవేరిపోతుంది కొంతమంది ఎప్పుడు కంప్లైంట్సే ఎప్పుడు కంప్లైంట్సే ఒక ఆత్మీయ ఒక పేరు చెప్పకూడదు ఆధ్యాత్మిక సంస్థ రకరకాల సంస్థలు ఉన్నాయి ఒక నాలుగైదు సంవత్సరం అందరూ కాంటాక్ట్లో ఉంటారు నాతో ఒక ఆమె ఫోన్ చేస్తే ఎప్పుడు కంప్లైంటే డబ్బు రూపాయి పుట్టడం లేదండి రూపాయి కష్టమండి కష్టమండి జనాలు నమ్మలేమండి రూపాయి ఎక్కడ దొరకదండి వ్యవస్థ అంతా నాశనం అయిపోయిందండి ప్రపంచంలో డబ్బు లేదండి ఆర్థిక వ్యవస్థ పతనమైపోయిందండి నోరు తెరిస్తే అదే మాటలు ఒక 20 ఏళ్ళుగా మెడిటేషన్ చేసి 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 ఇన్పుట్ ఏమిటి రూపాయి పుట్టడం లేదండి కష్టాలండి చాలా ఇబ్బందులండి ఆ మాటలు వదిలేయటం ఇంకేం లేవు అనేక ఇన్పుట్కి పాజిటివ్గా అనుకోవచ్చు కదా ఇంకోగాయన మన పని నా వల్ల ఏమి కావట్లేదండి ఎవరు నా మాట వినటం లేదండి ఇన్పుట్ ఏం చేస్తున్నాము ఎవరు నా మాట వినట్లేదు ఇన్పుట్ అంటే ఏదైతే ఇన్పుట్టో అవుట్పుట్ అదే వస్తూ ఉంది అందుకని ఈ ఎక్సర్సైజు చాలా గొప్పది చాలా బాగుంటుంది సింపులే బట్ వెరీ పవర్ఫుల్ ప్రాక్టీస్ చేయాలి లక్ష్యం ఎంచుకోవటం నా పట్ల హీనభావాన్ని తక్కువ అల్పమైన భావాన్ని బయటకు నెట్టేస్తున్నాను పదం ఏదైనా పెట్టచ్చు అల్పమైన భావము హీనభావము ద్వేషభావము తిరస్కార భావాన్ని బయటకు నెట్టేస్తున్నాను ఏ విధంగా పొగ రూపంలో లేదా ప్రెషర్ కుక్కర్లో స్టీమ్ రూపంలో బయటకు నెట్టేస్తున్నాను ఐ గివ్ మై సెల్ఫ్ లవ్ అండ్ అప్రూవల్ లవ్ ప్రేమ అనేది ఈ విశ్వంలో మహాశక్తివంతమైంది ఎంత ఇస్తే ఇంకా ఉంది మన దగ్గర ఎంత ఇచ్చినా తరిగిపోతుందా ఇంకా ఉంది ఐ లవ్ మై సెల్ఫ్ ఐ గివ్ మై సెల్ఫ్ లవ్ అండ్ అప్రూవల్ నన్ను అపారంగా ప్రేమించుకుంటున్నాను అది తర్వాత విజువలైజ్ అండ్ ఫీల్ ద గోల్ ఈజ్ డన్ అయిపోయింది ఇప్పుడు ఇంకో ఎక్సర్సైజ్కి వెళ్తాం మన ఫోకస్ అంతా ఎక్సర్సైజెస్